ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నన్ను బంధించబోతున్నారు అని ప్రభువు చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ కొరకు అవసరమైతే నా ప్రాణానైనా ఇచ్చేస్తాను అని పేతురు అన్నప్పుడు పేతురుతో పాటు మిగిలిన శిష్యులు కూడా మా ప్రాణాలు మేము ఇచ్చేస్తాం అని అంటే యేసు అన్నాడు, మీరు నా కోసం ప్రాణాలు అడ్డుపెడతా అంటున్నారు కానీ మీరందరూ పారిపోతారు. పేతురు అంటున్నాడు, వీళ్ళందరూ పారిపోయినా ప్రభువా, నేను మాత్రం పారిపోను ప్రభువా, అవసరమైతే నీకోసం ప్రాణం ఇచ్చేస్తాను. సాతాను చూసుంటాడు, ఆహా ఐసి ప్రాణం ఇచ్చేస్తావా, చూద్దాం కాసేపాగు. ప్రాణం ఇచ్చేస్తాను అని చెప్పి అన్నాడు. రావాల్సిన సైనికులు వచ్చేసారు, యేసును బంధించేశాను. శిష్యులందరూ కూడా ప్రాణం ఇస్తామన్న వారు అందరూ కూడా పారిపోయారండి, శోధనలో ఓడిపోయారండి. పేతురైతే ఇంకా దారుణం. ఒక చిన్నది వచ్చి, నువ్వు ఆ శిష్యుల్లో ఒకటివి కదా అని అంటే, ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన శిష్యులు నేను ఒకడిని ఏమిటి, అసలు నా ఎవరో నాకు ఆయన తెలియదు. ఎంత దారుణం అండి. ముమ్మారు పేతురు యేసు ఎవరో నాకు తెలియదు బొంకేశాడండి. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. 3.5 సంవత్సరాలు యేసుతో పాటు, 3 నుంచి 3.5 సంవత్సరాలు యేసుతో పాటు నడిచాడు, యేసుతో పాటు సేవలో పాల్పంచుకున్నాడు, యేసుతో పాటు కలిసి భోంచేశాడు, అపోస్తులలో ప్రథముడుగా పిలువబడ్డాడు. అటువంటి అపోస్తుల్ని పట్టుకొని సైతాను ఏం చెప్పించాడు తెలుసా మీకు? యేసు ఎవరో నాకు తెలియదు. కొన్ని గంటల ముందు అదే పేతురు ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు కోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను. యేసు కోసం ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను అని చెప్పిన ఒక అపోస్తుల్ని పట్టుకొని కొన్ని నిమిషాల తర్వాత సైతాన్ ఏం చెప్పించాడో తెలుసా? అసలు యేసు ఎవరో నాకు తెలియదు. జాగ్రత్త, సాతాను కాచుకొని కూర్చున్నాడు నిన్ను నన్ను కాటు వేయటానికి, మనలను వంచడానికి, వంచేయటానికి. ఒక బలాఢ్యుణ్ణే ఒక అమ్మాయిని ఎరగా వేసి బలహీనపరిచేశాడే, అతి పరిశుద్ధుణ్ణే నగ్నంగా ఒక స్త్రీని చూపించి పడేశాడే, ఒక అపోస్తుల్నే పట్టుకొని అసలు యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పించగలిగాడే. అప్పుడు మీరు ఎవరైనా ఉన్నారా, అయిపోయింది ఇంక మన పని, ఏ ఎందుకని, సంసోన్ లాంటి వాడినే, దావీదు లాంటి వాడినే, పేతురు లాంటి వాడినే, ఆ సైతాన్ గడు పడేస్తే ఇక నేను ఒక లెక్క వాడికి, ఇంక నా పని అయిపోయింది అని అనుకుంటామని కాదు నాయన ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ చెప్తున్న కారణం ఏమిటంటే, సంసోన్ లాంటి వాడినే, దావీదు లాంటి వాడినే, పేతురు లాంటి వాడినే సైతాను బహుతెలివిగా పడవేసిన విషయాలు బైబిల్లో దేవుడు ఎందుకు లిఖింప చేశాడంటే, మనం ఇంక ఆశలు వదిలేసుకోవడానికి కాదయ్యా, మనం బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ప్రభు మనకి ఇవన్నీ రాసిపెట్టాడు. ఆ రోజు పేతురు గెలిచి ఉండాలి అని అంటే ఏం చేసి ఉండాలి? ఆ రాత్రి ప్రార్థన చేసి ఉండాలి. దావీదు వలె మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి. ఏమిటా వాక్యం? నీ పొరుగు వాణిని ఏదియు ఆశించవద్దు. వాక్యము, నీ పొరుగు వాని భార్యనైనను, నీ పొరుగు వాని దాసినైనను, నీ పొరుగు వాని గాడిదనైనను నువ్వు ఆశించ వద్దు. దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టినట్లయితే దావీదు పాపం చేసేవాడు కాదు. సంసోను ఏం చేసి ఉండాలి? సంసోను తన కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాల్సి ఉండాలి. ఎందుకని, నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ శరీరం అంతయు వెలుగుమయమై ఉంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. ఒకడు ఆ చూపుతో ఒక స్త్రీని చూసినట్లయితే, మోహపు చూపుతో ఒక స్త్రీని చూసిన వాడు అప్పుడే ఆమెతో వ్యభిచారము చేసినట్టే. సో దేవుడు మనకు తన వాక్యాన్ని, ఆజ్ఞలను ముందుగా ఉంచాడు. వాటిని పాటిస్తే మనము పడిపోవాల్సిన అవసరము లేదు. మన శత్రువైన సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు.
నీ ఉద్యోగం చుట్టూ తిరుగుతున్నాడు, నీ బిడ్డల చుట్టూ తిరుగుతున్నాడు, మన సంఘం చుట్టూ తిరుగుతున్నాడు. భయపడాలని చెప్పట్లేదు సుమా నేను. బైబిల్లో చక్కని మాట ఉంది, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు బహు బలాఢ్యుడు. కాకపోతే ఆ బలమైనటువంటి దేవుని మాట మనం వినాలిగా. ఆ రోజు సంసోను దేవుని మాట విన్నా, దావీదు దేవుని వాక్యానికి లోబడిన, పేతురు యేసయ్య మాట విని ప్రార్థించిన, వీరు పడిపోయేవారు కానీ కాదు. జాగ్రత్త, సాతాను కంకణం కట్టుకున్నాడు మనల్ని పడేయాలని చెప్పి. దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానుసారంగా జీవించాలి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవాలి, శోధనను జయించాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అట్టి కృప కోసం ప్రార్థన చేద్దామా? లెట్స్ ప్రే. అయ్యా, ఈనాడు మేము పడిపోవడానికి ప్రధాన కారణం ప్రార్థనా జీవితం లేకపోవడం. పడిపోవడానికి ప్రధాన కారణం మా కళ్ళల్లో నాయన కంట్రోల్ లేకపోవడం. పడిపోవడానికి ప్రధాన కారణం మా కోరికల్లో నాయన కంట్రోల్ లేకపోవడం. కంట్రోల్ లేనటువంటి కోరికలను బట్టి సంసోను పడిపోయాడు, కంట్రోల్ లేనటువంటి కళ్ళను బట్టి దావీదు పడిపోయాడు, ప్రార్థనా జీవితం లేనటువంటి పేతురు అబద్ధం చెప్పి పడిపోయాడు. ఆయన మా ప్రార్థనా జీవితాన్ని బలపరచయ్యా, మా కళ్ళను పవిత్రపరచయ్యా, మా కోరికలను నియంత్రించయ్యా. ఈరోజు ఎవరైతే ఉన్న ఫలాన తమను తాము నీకు అప్పగించుకొని క్షమాపణ కోరి నీ సన్నిధిలో నీ రక్తములో కడగబడి హృదయములను నూతనపరుచుకున్నారో వారు ధన్యులో. దీవెనకరమైన జీవితం జీవించుటకు సహాయం చేయమని, ఈ అంచె దినాల్లో ఇంకా ఏ ఏ విషయాల్లో మేము బహుజాగ్రత్తగా జీవించాలో ఇప్పటి వరకు మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.